దాని బారిన పడి జీవితాలు పాడు చేసుకోకండి అని ఎన్ని హెచ్చరికలు చేసినా హెచ్చరిక మాత్రం హైప్ అవ్వడం లేదు. రోజుకు ఓ చోట ఒక్కో బుక్కి వెలుస్తున్నాడు. ఉన్న బుక్కిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేలోపు మరో బుక్కి సిద్ధమవుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో క్రికెట్ బెట్టింగులపై కేసులు నమోదయ్యాయి. లక్షలాది రూపాయలు సీజయ్యాయి. వందల మంది చెరసాలకు వెళ్లారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 50 మందికి పైగా క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వేలాది కేసులు ఉండనే ఉన్నాయి. వ్యసనం, వ్యామోహం, ఈ రెండు అంధకారమే. ఈ అంధకారానికి ఆకర్షితులవుతున్నారు కొందరు. తాత్కాలిక ఆనందం కోసం 100 ఏళ్ల జీవితాన్ని అబాసుపాలు చేసుకుంటున్నారు. ఈజీ మనీ కోసం తాను చెడిపోతుందేగాక మరో 10 మందిని చెడగొడుతున్నారు. రెండు కొద్దిగా ఎక్కువ ఉన్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. దానివల్ల అంటే ఈజీ మనీ ఇవన్నీ కూడా కొద్దిగా అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు, వాటి వల్ల కూడా ఎక్కువ. గుంటూరు రూరల్ జిల్లాలో ఉన్న అలాంటి వారి ఆటలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. ప్రాంతాల వారీగా పక్కా వ్యూహం రచిస్తున్నారు. అనుకుంటున్నాం కూడా పూర్తి స్థాయిలో ఆడిన ప్రతి ఒక్కడికి కూడా ఖచ్చితంగా మనం శిక్ష పడేటట్లు చేస్తున్నాం. పోలీసుల వెనుక చేతులు కట్టుకుని అమాయకంగా ఉన్నారే వీరందరూ బెట్టింగ్ బకాసురులే. అందరూ ఈజీ మనీ కోసం అలవాటు పడిన వారే. ఇందులో నేర చరిత్ర కలిగిన వారు కొందరైతే మొదటిసారి నేరం చేసి దొరికిన వారు ఉన్నారు. క్రికెట్ బ్యాటింగ్ చేస్తూ వారి జీవితాలను వెలిగించుకోవాలన్న దురుద్దేశంతో ఇతర జీవితాల్లో వెలుగులు అర్పేసే ప్రక్రియ వీరిది. వీరి ఆటలకు కట్టడి చేశారు రూరల్ జిల్లా ఎస్పీ అప్పల్ నాయుడు. జిల్లా వ్యాప్తంగా చాప కింద నీరులా సాగుతున్న బెట్టింగ్ కు అదే తీరులో అడ్డకట్టు వేశారు. చిన్నపాటి బెట్టింగ్ నుంచి సబ్ బుకీలు, ప్రధాన బుకీల వరకు అందరినీ కట్టడి చేసే క్రమంలోనే సాగుతున్నారు. నెల వ్యవధిలో జిల్లాలో ప్రధాన బుకీలుగా సాగిన వారిని పట్టిమరీ చూపించారు. వారి వద్ద నుండి భారీ మొత్తంలో బెట్టింగ్ సామాగ్రితో పాటు నగదు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజర్స్ చాలా మంది ఇంతకు ముందు బాగా ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ అంటే మొబిలిటీ ఎక్కువ ఉంది. హైదరాబాద్ వెళ్ళడం, బెంగళూరు వెళ్ళడం, తర్వాత విజయవాడ మొత్తం ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరితో లింక్స్ పెట్టుకుని బాగా అలవాటు పడిన కొంతమంది అమాయకమైన ఫండర్స్ ని ఎర్రచూపించి వాళ్ళకి ఆడించడం జరుగుతూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో మనం టీమ్స్ పెట్టడం, అబ్జర్వేషన్స్ చేయడం, ప్రతి చిన్న కంప్లైంట్ కి తొందరగా అంటే ఇది కూడా ఒక కంప్లైంట్ నుంచి మనం రియాక్ట్ అయ్యి వచ్చిన ఇన్ఫర్మేషన్, సో వెంటనే సెపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం వల్ల రిజల్ట్ బాగా వస్తుంది. తాజాగా తెనాలి డివిజన్ కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్ రాకెట్ ను ఛేదించారు. అందులో ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరిస్తున్న సబ్ బుకీలను, బెట్టర్లను సైతం అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కు తరలించారు. బెట్టింగ్లకు పోయి బంగారం లాంటి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు ఎస్పీ అప్పల్ నాయుడు. సంబంధించి తెనాలి చుట్టుపక్కల మరియు టౌన్ సంబంధించి కొంతమంది క్రికెట్ బెట్టింగ్ బుకీస్ ప్లస్ ఫండర్స్ టోటల్ గా 25 మెంబర్స్ వచ్చారు ఇక్కడ. వీరితో పాటుగా ఈ ప్రాపర్టీని కూడా మీ ముందు డిస్ప్లే చేయడం జరిగింది. వివరంలోకి వెళ్తే మనకి 19వ తారీఖు ఎస్పీ గ్రీవియన్స్ పిటిషన్స్ కి వచ్చిన ఒక కంప్లైనెంట్ పేరు షరీఫ్ ఖాన్ లేదా అలియా సయాబ్ ఖాన్. ఈ వ్యక్తి మోసపోయిన తీరు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మనకి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఇంత పెద్ద డొంక కదిలింది. ఇందులో కీలక బుకీగా వెంకట్, గుంటి వెంకట్ అనే వ్యక్తి తెనాలి ప్రాంతానికి సంబంధించిన వాడు. ఈయన గతంలో కూడా 2 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి 2 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటి 2014, రెండోది 2017. ఈ 2 కేసెస్లో కూడా కన్విక్షన్ వచ్చింది. కాకపోతే సింపుల్ 3-4 గేమింగ్ యాక్ట్ కాబట్టి భయం లేకపోయి ఇంకా పూర్తి స్థాయిలో సామ్రాజ్యాన్ని విస్తరించుకొని దాదాపుగా ఈ కేసులో 100కు పైగా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంత స్ప్రెడ్ అయ్యింది విజయవాడ ప్లస్ తెనాలి రీజియన్ లో. మధ్యలో ఉన్న ఇంటర్వీనింగ్ విలేజెస్ అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఇందులో పార్ట్ చేయడం జరిగింది. ఈయనకి ఒక సబ్ బుకీస్ కింద ఈ చైనా సాంబశివరావు, కనపర్తి రత్నారాజు, పెరికం మణికృష్ణ, కళ్యాణ్ వెంకటరెడ్డి, పోలిశెట్టి రాము వీళ్ళందరూ కూడా సబ్ బుకీస్ కింద, తర్వాత ఈయన హెల్పర్స్ కింద అకౌంట్స్ రాయడం, తర్వాత కలెక్షన్స్ ఇవన్నీ చేయడం, ఒక చిన్న ఆర్గనైజర్ గా చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. వీళ్ళని నిన్న నైట్ 12 గంటలకి మన తెనాలి వన్ టౌన్ శ్రీనివాసరావు గారు, శివాజీ గారు, దుర్గారావు గారు వీళ్ళు ముగ్గురు టీమ్స్ ఫామ్ చేసి
డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టీమ్స్ సపోర్ట్తో మన సిఏ విజయకృష్ణ వీళ్ళందరూ టీము స్పెషల్ పార్టీస్ వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళందరూ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళతో పాటుగా ఒక 5 లక్షల 5.5 లక్షల క్యాష్, 14 కీప్యాడ్ ఫోన్స్, 18 స్మార్ట్ ఫోన్స్, ఎల్ఈడి టీవీ, ఇంటెక్స్ కంపెనీ కీబోర్డు, డెల్ కంపెనీ ల్యాప్టాప్, డీలింక్ బ్రాడ్బ్యాండ్ రూటరు, తర్వాత ఎయిర్టెల్ సెట్టప్ బాక్స్, తర్వాత కాంటర్ బ్రాండ్ 950 గ్రామ్స్ కాంటర్ బ్రాండ్ కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా మిగతా పంటర్స్ వీళ్ళందరినీ కూడా గాలించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. వీళ్ళతో పైగా ఫార్వర్డ్ లింక్ కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళ లొకేషన్స్ కూడా మనం ట్రాక్ చేస్తున్నాం. కంటిన్యూస్ గా వాళ్ళ కోసం టీమ్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి. అయితే ఇన్ఫర్మేషన్ కొంత లీక్ అయిన తర్వాత వాళ్ళు కొద్దిగా ఎస్కేప్ అయ్యి అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసి వాళ్ళని కూడా ముందు ముందు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో చూస్తే వీళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే మెజార్టీ అందరూ కూడా డైలీ వేజ్ లేబరర్స్ ఉన్నారు, తర్వాత కూలీ ఫార్మర్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఏ స్పెసిఫిక్ కమ్యూనిటీ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ రిలీజియన్స్ కూడా ఉన్నాయి. అనే రిలీజియన్స్ ఎస్కే కాజు అనే పర్సన్ పీజీ చదువుతున్న ఒక పర్సన్ కూడా ఉన్నాడు, పీజీ చదువుతున్నాడు, తెనాలి టౌన్ సంబంధించిన వాడే. అదే గాలి సుధాకర్ రావు ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత ఆయనకు ఓన్ కంపెనీ కూడా ఉంది. ఆ ఓన్ కంపెనీ కూడా నడుపుతూ ఉన్నాడు హైదరాబాద్ లో. ఆ వ్యక్తి కూడా ఇక్కడ ఉండడం ఇక్కడ గమనార్హం. ఇందులో ఈ ఫండర్స్ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న అమౌంట్లు అయినా సరే వాళ్ళు తెలిసి చేశారు కాబట్టి ఇది తప్పుగానే భావించి వాళ్ళందరి మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. 120B 34, 420, 506, 34 గేమింగ్ యాక్ట్, తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ ఇవి కూడా పెట్టడం జరిగింది. సో మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడం, వీళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం, వీళ్ళందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ